తెలంగాణను సీఎం కేసీఆర్ అప్పులపాలు చేశారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. లేని ఆదాయం చూపించి బడ్జెట్ తయారు చేస్తున్నారన్నారు. కేంద్రాన్ని నిందిస్తూ కేసీఆర్ నీచ స్థితికి దిగజారని విమర్శించారు. కేంద్రం వసూలు చేసిన ట్యాక్స్ ను 41% రాష్ట్రాలకు పంచుతోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ అప్పులపై ఆర్థిక మంత్రి చర్చకు రావాలని డిమాండ్ చేశారు. అప్పుడే ప్రజలకు అసలు వాస్తవాలు తెలుస్తాయని పేర్కొన్నారు. కేసీఆర్ మోసాలను రాష్ట్ర ప్రజలు తిప్పికొడతారని వెల్లడించారు. అదేవిధంగా షర్మిల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు సరికాదన్నారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.